రాజుల్మణ్యం ఎస్టేట్లో ఈరోజు ఎంటర్ప్రినర్స్ వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని ఏపీఐసీ ద్వారా వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయో వారి ద్వారా తెలుసుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మన చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద అతి ఓల్డ్ ఎస్టేట్ ఇది. ఆల్మోస్ట్ 623 ఎకరాల ఈ ఎస్టేట్లో కొన్ని ల్యాండ్స్ గతంలో కొంతమంది తీసుకొని ఫ్యాక్టరీస్ పెట్టకుండా మరి ఎంప్టీ ల్యాండ్స్ పెట్టి యూసేజ్ లేకుండా చేస్తున్నారు. సో చాలామంది అప్లికేషన్స్ వస్తున్నాయి ఇక్కడ ల్యాండ్ కావాలని ఫార్మాసిటికల్స్ వాళ్ళు. సో దాని మీద రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అండ్ ఇది పాతది కాబట్టి రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా పాడుపడిపోయాయి, పాతమైపోయినాయి కాబట్టి ఒక స్పెషల్ కేసు కింద. సో ఈ గాజుల్మణ్యం ఎస్టేట్లో మరి రోడ్స్, డ్రైనేజెస్ తీసుకురావాలనుకుంటున్నాం. అలాగే ఇక్కడున్న కెమికల్స్ని డిశ్చార్జ్ చేయటం వల్ల చుట్టుపక్కల మరి రైతులకు ఇబ్బంది అవుతుంది, ఎక్కువ మంది ఇక్కడి నుంచి కంప్లైంట్స్ ఇస్తున్నారు. నా కాన్స్టిట్యూన్సీ కూడా ఆనుకొనే ఉంది కల్లూరు. సో అందరూ కూడా అడగటం వల్ల ఈరోజు ఎంటర్ప్రినర్స్ అందరినీ కూడా మేము అడగటం జరిగింది. కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఒకటి పెట్టాలి. సో దాని ద్వారా మరి ఇది భూమిలోకి వెళ్లకుండా, గ్రౌండ్ వాటర్ పాడవకుండా మరి వాటర్ని ట్రీట్ చేసి మళ్ళీ రీసైకిల్ యూజ్ చేసుకునేలాగా, కెమికల్స్ ఫార్మర్స్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా చూసుకోవాలని ఈరోజు మీటింగ్లో మాట్లాడటం. ఎందుకంటే మనకి ఇండస్ట్రీస్ ఎంత ముఖ్యమో ఫార్మర్స్ కూడా అంతే ముఖ్యం కాబట్టి సో ఇద్దరి గురించి ఆలోచించాం. అండ్ ఈరోజు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. మరి కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే సో వాళ్ళు కూడా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి చిన్న చిన్న కోరికలే కానీ వాళ్ళకి పెద్దవి. ఎందుకంటే ఇక్కడ క్యాంటీన్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఫైర్ స్టేషన్ ఒకటి కావాలి, అలాగే క్లినిక్ ఒకటి కావాలి. ఇన్స్టెంట్గా ఏదన్నా ఇక్కడ చిన్న చిన్నవి జరిగినప్పుడు ప్రతిదానికి తిరుపతి వరకు వెళ్ళాలి అంటే చాలా కష్టం కాబట్టి దాన్ని ఒకటి అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మరి మేమందరం కూడా ఇవి చేయటానికి వాళ్ళకి ప్రామిస్ చేసాం. అండ్ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ కొంతమంది తీసుకొని ల్యాండ్స్ యూజ్ చేయకుండా మరి కోర్టులో కేసులు వేసుకొని ల్యాండ్స్ వేస్ట్ చేస్తున్నారు కాబట్టి వాటి మీద కూడా ఒక లీగల్ అడ్వైజర్ని దీనికోసమే పెట్టి కేసెస్ తొందరగా డిస్పోజ్ అయ్యేలాగా చూసుకొని ఆ ల్యాండ్స్ కూడా అడిగిన పారిశ్రామికవేత్తలకి అలాట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ రావడానికి ఉంటుంది ఐడెంటిఫై చేసి మీరు చెప్పండి. ఎందుకంటే ఇక్కడికి దగ్గరలోనే మా జడ్ఎం ఉంటారు కాబట్టి కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. అలా మీ దృష్టికి ఏదైనా వస్తే చెప్పండి, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే అలాంటివి అలౌ చేయండి కూడా. కొందరు మామిడి చెట్టు నాటడం జరిగింది. ఇక్కడ మన పుల్లకాల ఒక గ్రామం దగ్గర 130 ఎకరాలు ఇండస్ట్రీ విలేజ్కి కేటాయించారు. అందులో కొద్దిగా ల్యాండ్స్ వచ్చేసి కొన్ని కోట్ల వివాదాలు నడుస్తాడు. దానికి సంబంధించిన వాళ్ళు భూ యజమానులు ఏం చేశారంటే మామిడి చెట్టు నాటేశారు. చూపించడం జరిగింది. అది యాక్చువల్గా జడ్ఎం గారు తప్పుగానే నేను అనుకోను. ఎందుకంటే కన్సర్న్ ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చున్నారు. సో ఎంఆర్ఓకి రైట్స్ లేదు ఏపీఐఎస్సీ ల్యాండ్స్ని ఇండివిజువల్ పర్సన్స్కి అమ్మటానికి, పట్టాలు చేయడానికి. సో అవన్నీ పట్టాలు అయ్యి కొన్ని అయితే ఇండ్లు కూడా కట్టేస్తున్నారు. అండ్ రీసెంట్గా సచివాలయం కూడా కడుతున్నారు. సో ఆ ఎంఆర్ఓని కూడా ఇప్పుడున్న ఎంఆర్ఓని పిలిపించి సో ఇప్పటి వరకు అయిన దాని వరకు బౌండరీ అన్న వేసి మిగతా ల్యాండ్స్ని మళ్ళీ ఏపీఐఎస్సీ తీసుకొని దాన్ని మళ్ళీ ఇండస్ట్రీస్ పర్పస్కి యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చూశాను, అందుకే నేను రావడానికి ముందే ఎస్టేట్ మొత్తం చూసేసి వచ్చాను.